హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్. ఈరోజు మనం రాగి సంగటి ఎలా తయారు చేసుకుందో చూద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు 2 కప్పులు రాగి పిండి, 1 కప్పు బియ్యం, తగినంత ఉప్పు, నెయ్యి 1 స్పూను. ముందుగా బియ్యం కడుక్కోవాలండి. దీంట్లో మనం 1 కప్పు బియ్యానికి 10 కప్పులు వాటర్ దాకా పోసుకోవాలి. కుక్కర్లో పెట్టుకోవాలండి. ఇది 10 కప్పుల వరకు పోసుకున్నాను నేను నీళ్ళు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని 5 విజిల్స్ దాకా తెప్పించుకోవాలి. ఇది విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు తీసి చూసుకుంటున్నాను. చూసారా అన్నం ఎలా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లో రాగి పిండి వేసుకోవాలి. పిండి అంతా కూడా ఇలా పైపైన వేసుకోవాలండి, గరిటెతో కలపకూడదు. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ 5 నిమిషాల పాటు కుక్కర్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా చేసినట్లయితే మనకి పిండి అనేది చక్కగా మగ్గి స్మెల్ రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు 1 గరిటె తీసుకొని మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు నెయ్యి వేసుకోవాలి. ఇది రాగి పిండితో చేస్తున్నాం కదండి మనం, అందుకని కొంచెం చప్పగా ఉంటుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వరకు వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా దీంట్లో వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలండి. రాగి సంగటి తయారైపోయిందండి. ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడే వీటిని బాల్స్లా తయారు చేసుకోవాలండి. ఈ రాగి సంగటిని మనం చేపల పులుసుతో కానీ నాటుకోడి కూరతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు కలిసి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.